ओ श्रीभगवानुवच मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च न च मत्सानि भूतानि पश्य मेयोगमैश्वरम् भूतभृन्न च भूतस्थः మమాత్మాభూత భావన పరస్పరం సంక్లిష్టంగా కనిపించేటువంటి ఈ రెండు శ్లోకాల్లో పరమాత్మని యొక్క వైభవాన్ని ఐశ్వర్యాన్ని మనం చూడడం జరిగింది మయి సర్వాణి భూతాన్ని చూచాము నచమస్తాని భూతాన్ని చూచి అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ రెండిటి కలిపి ఒక ఉదాహరణగా తరువాత శ్లోకం చెప్తున్నాడు అంటే ఈ శ్లోకం ప్రత్యేకించి లేదు కానీ ఆ రెండు శ్లోకాలు ఏంటో తెలియజేసేటువంటి ఒక ఉదాహరణ ప్లీజ్ యథాకాశస్తితో నిత్యం వాయుసర్వత్ర గోమహా తా సర్వాణి భూతాని

కాబట్టి ఈ రెండు శ్లోకాల్లో శ్లోకద్వయం అంటే రెండు శ్లోకాల్లో నాలుగు ఐదు శ్లోకాల్లో ఏదైతే చెప్పబడిందో అదే దాని యొక్క అర్థాన్ని అర్థమయ్యేటువంటి రీతిలో దృష్టాంతేన ఒక ఉదాహరణంతో సోదాహరణంగా ఉపపాదయన్ దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఆహా అని చెప్తున్నాడట యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ బాగా అర్థం చేసుకోండి ఇప్పటికి మీకు భగవద్గీత ఎలా అర్థం చేసుకోవాలో తెలిసిపోయి ఉంటుంది ప్రతి పదాన్ని చూస్తే తప్ప భగవద్గీత అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏ అధ్యాయం ఆ అధ్యాయం అని కూడా చెప్పడానికి అవకాశం లేదు ఇదే ప్రధానమైన కారణంగా మన గీతా జ్ఞాన యజ్ఞాల్లో కూడాను ఆ పద్ధతినే నేను మార్చేయడానికి కారణం అదే అయింది ఒక్కొక్క అధ్యాయం ఇంతకుముందు చెప్పేవాడిని కదా సాయంత్రం గీత ఒక అధ్యాయం ఉదయం ఉపనిషత్తు కానీ ప్రకరణ గ్రంథాలు కానీ చెప్పేవాడిని తర్వాత ఎందుకో నాలోనే ఒక సంఘర్షణ ప్రారంభమైంది ఎందుకంటే గీత ఒక అధ్యాయం చెప్తే అర్థం కాదు ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి సంబంధం ఉంది ఒక శ్లోకానికి ఇంకొక శ్లోకానికి సంబంధం ఉంది ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి సంబంధం ఉంది ఒక పదానికి ఇంకొక పదానికి సంబంధం ఉంది అదేం ఆటలు కాదు సాక్షాత్ భగవంతుడు చెప్పింది అందుకని నేను అప్పటి నుంచి ఆపేసి గీతోపన్యాసాలు అని గీత యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని సాయంత్రం పూట ప్రవచిస్తూ వచ్చాను కారణం అది అట్లాగే ఇక్కడ కూడా ప్రతి పదం మీకు తెలిసి రావాలి ఇప్పుడు యథ యథ ఆకాశస్థిత నిత్యం వాయు మహాన్ గో మహాన్ యథా లోకే అస్మిన్ లోకే ఏ విధంగా అయితే ఈ లోకంలో యథా ఏం సర్వ మహాన్ వాయు అంతటా ఉండేటువంటిది అని అర్థం మహాన్ చాలా గొప్పదైంది అని కూడా అర్థం కాబట్టి రెండు చెప్తున్నాడు అక్కడ అడ్జెక్టివ్స్ సర్వత్రగా మహాన్ అంతటా వ్యాపించి ఉండేటువంటిది గొప్పదైనటువంటిది వాయు మహాన్ వాయు నిత్యం నిత్యం అంటే సదా నిరంతరం నిత్యం యథా లోకే ఏ విధంగా అయితే ఆకాశస్థిత ఆకాశే స్థిత యథా ఏ విధంగా అయితే ఆకాశే స్థిత ఆకాశంలో ఉందో ప్లీజ్ తథ అలాగే యథాతథా యథా వాయువు ఎల్లప్పుడూ కూడాను గొప్పదైనటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వత్రక మహాన్ అయినటువంటి వాయువు యథా ఏ విధంగా అయితే ఆకాశస్థిత అంటే ఆకాశే స్థిత ఆకాశంలో సదా ఎల్లప్పుడు కూడా ఎట్లాగైతే ఉందో తథా అలాగే సర్వాణి భూతాన్ని సమస్తమైనటువంటి భూతములు అంటే సమస్తమైనటువంటి భూతములు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం జగద్ విషయం అంటే ఎంటైర్ జగత్ అని అర్థం కాబట్టి సర్వాణి భూతాని అంటే మయి ఆకాశవత్ ఆకాశవత్ సర్వగతే మయి ఆకాశం ఎట్లాగైతే సర్వత్ర వ్యాపించి ఉందో అటువంటి అర్జున ఆకాశవత్ సర్వగతే మయి ఉంది అర్థం మత్స్థాని మయి స్థితాని సర్వూతాన్ని మయి స్థితాన్ని స్థితికాలే అవి ఉన్నప్పుడు నాలోనే ఉన్నాయి స్థితికాలే కాబట్టి ఎప్పుడైతే అవి ఉన్నవో ఆ ఉన్నవి నాలోనే ఉన్నాయి ఆ ఉన్నది ఏది అని అంటే సర్వత్రా వ్యాపించునటువంటి మహాన్ గొప్పదైనటువంటి వాయువు యథ సర్వత్రగా మహాన్ వాయు నిత్యం ఆకాశస్థిత ఆకాశే స్థిత కాబట్టి గాలి ఏ విధంగా అయితే అంటే దానికి రెండు అడ్జెక్టివ్స్ చెప్పాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటిది నాయన సర్వత్రగా మహాన్ గొప్పదైనటువంటి చెప్తాను అటువంటి వాయువు ఎలాగైతే ఆకాశంలోనే నిత్యం ఎల్లప్పుడూ కూడాను ఆకాశంలోనే ఉంది ఉందో అలాగే తథా సర్వాణి భూతాన్ని సమస్తమైనటువంటి ఈ భూతములు ప్రపంచంలో జగత్ విషయాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడాను మత్స్థాని మత్స్థాని అంటే మయస్థితాని సర్వభూతాన్ని మయి స్థితాన్ని స్థితికాలి అవి ఉన్నప్పుడు నాలోనే ఉన్నవి ఇది ఉపధారయ అంటే జ్వనీహి తెలుసుకో దీన్ని గుర్తించు అని చెప్తున్నాడు ఇక్కడ వాయు అంటే గాలి నిత్యం ఆకాశే స్థిత ఫస్ట్ పాయింట్ వాయువు అనేటువంటిది పంచభూతాల్లో ఒకటి ఈ పంచభూతాల్లో ఒకటి అయినటువంటి వాయువు కంటికి కనిపించదు అవునా కాబట్టి కంటికి కనిపించినటువంటి దృగ్గోచరం కానిటువంటి ఈ వాయువు మనకు స్పర్శకు అందుతూ ఉంది చర్మానికి అందుతూ ఉంది కాబట్టి సూక్ష్మంగా తెలుస్తూ ఉంది ఇది గాలి ఉందా లేదా అని కళ్ళతో చూడలేం కాబట్టి సూక్ష్మంగా తెలుస్తూ ఉంది ఇటువంటి సూక్ష్మమైనటువంటి వాయువు ఏదైతే ఉందో ఇది ఆకాశంలో ఉంది ఎక్కడుంది ఆకాశంలో అంటే విశాలమైనటువంటి ఆకాశం విశాలమైనటువంటి ఆకాశంలో సూక్ష్మమైనటువంటి వాయువు ఉంది కాబట్టి ఈ వాయువు ఏదైతే మనం ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాము ఇది చర్మానికి సంబంధించింది చర్మం ద్వారానే తెలుస్తూ ఉంది కానీ ఆకాశం దేనికి తెలుస్తూ ఉంది మనసుకు తెలుస్తూ ఉంది ఎందుకని అది కాన్సెప్టే కదా అవకాశ ప్రదాతృ ఆకాశ అందువల్ల అవకాశాన్ని ఇస్తూ ఉంది కనుక అది ఒక కాన్సెప్టే కాబట్టి కాన్సెప్ట్ అనేటువంటిది మనసుకు సంబంధించింది కనుక ఇదేమో చర్మానికి తెలుస్తూ ఉంది అదేమో మనసుకు తెలుస్తూ ఉంది ఇది దాంట్లో తిరుగుతూ ఉంది అంటున్నాడు వెరీ బ్యూటిఫుల్ శ్లోకా ఇట్ ఈస్ ఈ గొప్పదైనటువంటి సర్వ సర్వ సర్వత్రా ఉండేటువంటి ఈ వాయువు ఆకాశంలో ఉంది అంటున్నాడు ఈ ఆకాశానికి వాయువుకి ఉండేటువంటి సంబంధం ఏంటి అనేది ప్రధానంగా మనకు తెలియాలి బాగా చూస్తే ఇది ఏ సంబంధం ఆధార ఆధేయ సంబంధంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే వాయువు దాంట్లో తిరుగుతూ ఉంది కనుక వాయువు ఆకాశంలో తిరగడానికి గొప్పదే కావచ్చు మహాన్ సర్వత్రగా అంతటా ఉండేది కావచ్చు కానీ అది ఆకాశంలో తిరగాలి అని అంటే ఆకాశం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆకాశం ఆధారం ఆకాశం ఆధారం వాయువు ఆధేయం ఆధేయమైనటువంటి వాయువు ఆధారమైనటువంటి ఆకాశంలో చెరిస్తూ ఉంది అని అర్థం కాబట్టి వాయువు ఎక్కడ పుడుతూ ఉంది అంటే మనకు కనిపించేది ఆకాశంలో ఎక్కడ ఉంది స్థిత ఆకాశంలో ఎక్కడ లేకుండా పోతూ ఉంది కాబట్టి సృష్టి స్థితి లయాలు వాయువు యొక్క సృష్టి స్థితి లయాలు ఆకాశంలోనే జరుగుతూ ఉన్నాయి అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి వాయువుకు ఆకాశం ఏ విధంగా అయితే ఆధారంగా ఉందో ఆధారమైనటువంటి ఆకాశంలోనే వాయువు యొక్క సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నాయో అట్లాగే ఈ చరాచర జగత్తుకి పరమేశ్వరుడే ఆధారంగా ఉన్నాడు పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆధారంగా ఉన్నాడో వాయువు యొక్క సృష్టి స్థితి లయాలు ఆకాశంలోనే జరిగినట్లు ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాలు కూడాను పరమేశ్వరుని ఎందే జరుగుతున్నాయి ఇంతవరకు యాక్సెప్ట్ చేయండి ఇదే సంపూర్ణమైనటువంటి సత్యం కాదు మనం డిస్కస్ చేస్తాం ఇదంతా కూడాను కాబట్టి వాయువు అనేటువంటి తిరుగుతూ ఉండినా కొత్త ప్రదేశానికి పోతుందేమో కానీ వాయువు క్రొత్త ఆకాశంలోకి పోలేదు పోతుంది క్రొత్త ప్రదేశం ఇప్పుడు ఇక్కడ ఉంది గాలి ఈ గాలి కడించెలా పోయి స్వామీజీ మందిరం వరకు పోయిందనుకోండి కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోయిందే కానీ ఇక్కడ ఉండేది ఆకాశం ఈ ఆకాశంలో నుంచి ఇంకొక ఆకాశంలో పోవడానికి అవకాశం లేదు ఎందుకని ఆకాశం అనేది ఇట్ ఇస్ వన్ వితౌట్ సెకండ్ అది ఒక్కటే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈ వాయువు ఏదైతే పోతూ ఉందో తిరుగుతూ ఉందో ఆకాశమే కనుక లేకపోతే వాయువు లేదు ఒక పాయింట్ అర్థం చేసుకుంటురండి ఆకాశం లేకపోతే వాయువు లేదు ఎందుకని ఆకాశంలోనే ఇది తిరగాలి గనక కానీ వాయువు లేకపోయినా ఆకాశం ఉంటుంది మనం అంటుంటాం కదా గాలి లేదండి గాలి లేదండి అంటుంటాం అంటే గాలి లేకపోయినా నువ్వు ఇట్లా అంటున్నావంటే ఈ చెయ్యి ఇట్లా అనడానికి ఆకాశం ఆధారంగా ఉంది కాబట్టి వాయువు అనేది ఉందంటే గాలి ఆకాశంలోనే ఉంటుంది వాయువు ఉంది అంటే ఆకాశం ఉండాలి వాయువు లేకపోయినా ఆకాశం ఉంటుంది జగత్తు ఉంది అంటే పరమేశ్వరుడు ఉండాలి జగత్తు లేకపోయినా పరమేశ్వరుడు ఉంటాడు అది ఆ తథా యథాతథా యథా ఆకాశస్థిత నిత్యం వాయు సర్వత్రూమా తర్వాణి భూతాన్ని మత్సానియ దీన్ని జ అంటే జానీహి తెలుసుకో ఇది అని ఇదిగో ఇట్లా తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆకాశం లేకపోతే వాయువు లేదు కానీ వాయువు లేకపోయినా ఆకాశం ఉండేటువంటి అవకాశం ఉంది ఆకాశం ఉంటుంది లేకుండా పోయేందుకు అవకాశం లేదు ఎందుకని ఇప్పుడు మనకు పైన గాలి తిరుగుతూ ఉంది ఆకాశం ఎంతవరకు తిరుగుతుంది అంతరిక్షానికి పోతే లేదు అది తమాష అంతరిక్షానికి పోతే లేదు కనుకనే ఇక్కడి నుంచి మనం గాలి తీసుకొని పోయేది మన వాళ్ళు అక్కడికి ర్యాకెట్లో పోయినా ఎందుకు ఆక్సిజన్ తీసుకొని పోతూ ఉండాలంటే అక్కడ లేదు అక్కడ లేదు కానీ అక్కడ లేదు అని చెప్పి వాడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అది తమాషా కనుక వాయువు లేకపోయినా ఆకాశం ఉంది అనడానికి అంతరిక్షమే మనకు పెద్ద ఉదాహరణగా తెలుస్తూ ఉంది కాబట్టి ఎట్లాగైతే ఆకాశం లేకపోతే వాయువు లేదో జగత్ పరమేశ్వరుడు లేకపోతే జగత్తు లేదు వాయువు లేకపోయినా ఆకాశం అంతరిక్షంలో ఏ విధంగా అయితే ఉందో ఈ జగత్తు లేకపోయినా కూడాను పరమేశ్వరుడు ఉంటాడు దీనికి దానికి సంబంధం లేదు ఇప్పుడు ఆ సంబంధాన్ని విచారిస్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి సంబంధం ఎక్కడ ఆధార ఆధేయ సంబంధంగా తెలుస్తూ ఉండిందే కానీ బాగా ఆలోచిస్తే ఆధార ఆధేయ సంబంధం ఏది ఈ ఆధార ఆధేయ సంబంధం అన్నప్పుడు కార్యకారణ సంబంధం వచ్చేస్తుంది కాబట్టి ఏదైతే వాయువు వాయువు అనేటువంటిది ఆకాశం యొక్క కార్యం ఆకాశం అనేటువంటిది వాయువు యొక్క కారణం అంతేనా కాబట్టి ఇది కార్యకారణ సంబంధం కాబట్టి కార్యంలో ఉండేది చెప్పండి కారణమే కదా కార్యంలో ఉండేది కారణం జగత్తులో ఉండేది నేనే ఎందుకంటే జగత్తు కార్యంగా తెలుస్తూ ఉంది కనుక కారణానికి భిన్నంగా వేరుగా కార్యం లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకని కుండ ఎప్పుడైతే నీకు కనిపిస్తూ ఉండిందో దీనికి కారణం ఏమిటని చూసినప్పుడు మట్టి అని తేలింది మట్టికి వేరుగా కుండ ఉండేందుకు అవకాశం లేదు కుండ ఎక్కడైతే ఉందో మట్టి అక్కడ ఉంది మట్టి లేకుండా కుండ ఉండేందుకు అవకాశం లేదు ఇది కార్యకారణం ముఖ్యంగా కాబట్టి బ్రహ్మము లేకుండా కూడా జగత్తు లేదు కాబట్టి సమస్త భూతాలకి వాయువుకి సర్వత్ర ఉండేటువంటి మహా గొప్పదైనటువంటి వాయువుకి ఆకాశమే ఎట్లాగైతే ఆధారమై ఉందో కారణమై ఉందో అట్లాగే సమస్తమైనటువంటి భూతాలు ఏవైతే కనపడుతూ ఉన్నాయో వాటికి నేనే కారణము కారణానికి భిన్నంగా కార్యం ఉండదు ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి యత్ కార్యం జాయతే యస్మాత్ యత్ కార్యం జాయతే యస్మాత్ తస్మిన్ త ప్రతిష్టతి వరి బ్యూటిఫుల్ సెంటెన్స్ ఎత్ కార్యం జాయతే యస్మాత్ ఏ కార్యమైతే అయితే పుట్టిందో అది యత్ కార్యం ఏ కార్యము జాయతే యస్మాత్ దేని నుండి అయితే పుట్టిందో తస్మిన్ దానిలోనే తత్ ఆ కార్యం ప్రతి టిష్టతి దాంట్లోనే ఉంటుంది ఇంకెక్కడికి పోవడానికి అవకాశం లేదు కాబట్టి దేని నుండి ఏ కార్యమైతే ఉత్పన్నమైందో దట్స్ ద పాయింట్ ఆ కార్యమునందు ఏముంటుందంటే కారణమే ఉంటుంది దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే కారణానుగతం కార్యం కారణానుగతం కార్యం అంటే కార్యం అనేది ఎప్పుడు కూడాను కారణాన్ని అనుసరించి ఉంటుంది కారణాన్ని అనుసరించి ఉంటుంది సరేనండి ఇప్పుడు ఆకాశమేమో కారణమని కారణం అని ఉంది మనకు వాయువు కార్యమని తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆకాశాన్ని యొక్క పూర్ణత్వానికి ఏమన్నా భంగం వాటిల్లుతుందా ఎందుకంటే ఇది పరిమితంగా ఉంది అంతరిక్షంలోనే వాయువు లేదు కానీ వాయువు లేనిటువంటి చోట ఆకాశం ఉంది కాబట్టి ఆకాశం చాలా విశాలంగా తెలుస్తుంది వాయువు కన్నా కాబట్టి ఈ వాయువు ఆకాశంలో ఉండడం వల్ల ఆకాశం యొక్క పూర్ణత్వానికి భంగం వాటిల్లుతుందా అనేది ప్రశ్న పడితే వాటిల్లదు వాటిల్లదు ఎందుకని సంబంధం ఎస్టాబ్లిష్ కావడం లేదు చూడండి తమాషా ఇప్పుడు దాంట్లో ఉందే కానీ దానికి దీనికి సంబంధం ఏంటో తెలియడం లేదు అందువల్ల అది పూర్ణంగానే ఉంది అట్లాగే జగత్తు పరమాత్మలోనే ఉండిన అది పాయింట్ జగత్తు పరమాత్మలోనే ఉండినా పరమాత్మ యొక్క